హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా మంచి శ్రీవల్లి, మనం క్యారెట్తో బిస్కెట్స్ తయారు చేద్దాం. క్యారెట్ని సన్నగా కట్ చేసి పెట్టుకుందాం. ఈ కట్ చేసిన ముక్కల్ని బాగా ఎండలో ఎండబెట్టేసేద్దాం. క్యారెట్ ముక్కలు ఎండిపోయినాయి, ఇప్పుడు వీటిని పౌడర్ చేసుకుందాం. ఈ ముక్కలు అరకప్పు వచ్చినాయి. ఇప్పుడు ఈ పౌడర్ని జల్లించుకుందాం. జల్లి పట్టుకుంటే ఈ ముక్కలు లేకుండా మెత్తగా ఉండాలన్నమాట పిండి. ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాం. అరకప్పు క్యారెట్ పౌడర్, ఒక అరకప్పు గోధుమ పిండి తీసుకుందాం. ఇది క్యారెట్ పౌడర్ అరకప్పు. నెయ్యి ఒక 50 గ్రాములు తీసుకుందాం. కొంచెం బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ అరకప్పు చక్కెర తీసుకుందాం. ఇప్పుడు ఈ చక్కెరని పౌడర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని చక్కెర పౌడర్ని వేసుకుందాం. చక్కెర పౌడర్లో నెయ్యి వేసుకొని బాగా కలుపుదాం. అలాగే క్యారెట్ పౌడర్ వేసుకుందాం. గోధుమ పిండి కూడా వేసుకుందాం. బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ కూడా వేసేసుకొని బాగా కలుపుదాం. కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. పిండి కలిపేసాము. ఇప్పుడు మరొక ప్లేట్లోకి అప్లై చేసుకుందాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో నెయ్యి అప్లై చేసుకుందాం. ప్లేట్ అంతా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఈ ప్లేట్లోకి అమర్చుకుందాం. స్టవ్ పై ఒక గిన్నెను వేయించి అందులో ఒక స్టాండ్ లాంటిది అమర్చుకుందాం. ఈ గిన్నె ఒక 5 నిమిషాలు వేడెక్కనిద్దాం. వేడెక్కింది. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని బిస్కెట్లని ఉడికించుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. బిస్కెట్లు ఉడికినాము, ఉడికేసినాయి. బిస్కెట్ని మరొక ప్లేట్లో తీసుకుందాం. క్యారెట్తో బిస్కెట్స్ చాలా మెత్తగా, చాలా టేస్ట్గా వచ్చినాయి. చిన్నపిల్లలకి ఇలా చేసి పెడితే ఎంత ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలంటే 2 సంవత్సరాలలో పిల్లలకి పళ్ళు రావు కాబట్టి ఇలాంటివి చేసి పెడితే క్యారెట్తో ఎంతో టేస్ట్గా ఉంటాయి. పిల్లలు ఎంతో ఇష్టంగా కూడా తింటారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్
లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.